ప్రపంచ తెలుగు మహాసభలను డిసెంబర్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు. నిర్వహణకు 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజ్ గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగిలి వెంకట్రామరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి. ప్రారంభ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ నెలలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే అక్టోబర్ 5 నుంచి 9 వరకు ప్రపంచ టూరిజం సదస్సు, నవంబర్ 28 నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఉన్నందువల్ల ప్రపంచ తెలుగు మహాసభలను వాయిదా వేశారు. దీంతో డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 5 నుంచి 9 వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్లోనే జరుగుతుంది. నవంబర్ 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు కూడా హైదరాబాద్ వేదిక. ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగమంతా తలమునకలై ఉన్నారు. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ రెండు ప్రపంచ సదస్సులు ముగిసిన తర్వాత డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. తెలుగు మహాసభల నిర్వహణకు 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సాహిత్య అకాడమీకి 5 కోట్లు, అధికార భాషా సంఘానికి 2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు భాషను పరీక్షించే 2 కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని కేసీఆర్ విద్యా సంస్థలను కోరారు. తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాషను కూడా ఆప్షనల్ సబ్జెక్టు ఉండాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమీని సీఎం ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి పుస్తకాలు ముద్రించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ బోర్డులను ఖచ్చితంగా తెలుగులో రాయాలని సీఎం పిలుపునిచ్చారు. అన్ని రకాల బోర్డులపైన స్పష్టంగా తెలుగులో రాయాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని స్పష్టం చేశారు. ఈ 2 నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం నిర్ణయించారు. For more updates, please subscribe 99 TV Telugu.